नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायो मुदीरये तत्र प्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके ॐ नमो भगवते ఓం నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ మనం ఇప్పుడు మూడవ స్కంధాన్ని చర్చిస్తున్నామండి అందులో కపిల భగవానుడు వాళ్ళ మాత దేవహుతికి ఇచ్చిన సా టీచింగ్స్ ని ఇప్పుడు మనం చర్చిస్తున్నాము మూడవ అధ్యాయ మూడవ స్కందము రెండవ భాగము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై మూడవ శ్లోకాన్ని చర్చిద్దామండి రోజు హరే కృష్ణ జానుద్వయం జల జలోచనయా జనన్యా జానుద్వయం జల జలోచనాయ జానన్యా लक्ष्माखिलस्य सुरवन्दितया विधातुः लक्ष्माखिलस्य सुरवन्दिताय विधातुः ऊर्वोर्निधाय करपल्लवरोचिशायत् ऊर्वोर्निधाय करपल्लवरोचिशायात् संलालितं हृदि विभ विभोरभवस्य कुर्यात् బ్రహ్మ యొక్క జనని యగు లక్ష్మీదేవి కర్మలను యోగి తన హృదయమునందు ధ్యానించవలెను దివ్యుడగు దేవదేవుని పాదములను ఊరువులను ఎల్లప్పుడూ సంవాహనము కావించుచు శ్రద్ధతో ఆమె ఆ రీతి సేవించుచు కనపడును ఇక్కడ బ్రహ్మ యొక్క జనని లక్ష్మీదేవి ఆ డైరెక్ట్ గా కాకపోయినా విష్ణువు నుంచే బ్రహ్మదేవుడు కూడా జనించాడు ఆయనకి జననీ జనకులు ఇద్దరు కూడా విష్ణుమూర్తి కానీ విష్ణుదేవి భార్యగా విష్ణుమూర్తి యొక్క భార్యగా లక్ష్మీదేవి ఆయనకి జనని అవుతుంది అనమాట ఆ జనని యొక్క కర్మలను మన మనసులో మనం ధ్యానించాలి అని చెప్తున్నారు ఇంకా దివ్యుడకు దేవదేవుని పాదములను ఊరువులను ఎల్లప్పుడూ ఆమె పాదసేవ చేస్తుంది కదా భగవంతుడికి అందుకని శ్రద్ధతో ఆమె ఆ రీతి సేవించు కనపడిన ఎప్పుడల్లా శ్రద్ధతోని భగవంతుడికి సేవ చేస్తుంది కాబట్టి ఆ భగవంతుడి సేవకుడి సేవకురాలిగా భక్తురాలిగా ఆమెను కూడా మనము ధ్యానించుకోవాలి అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట బ్రహ్మదేవుడు ఈ విశ్వం నందు ప్రభువుగా విముక్తుడైనప్పుడు గర్భోదక సాయి విష్ణువు అతడి జనకుడైనందున లక్ష్మీదేవి సహజంగా అతని జనని అయ్యను సమస్త దేవతల చేతను మరియు లోకవాసుల చేతను ఆమె పూజనీయురాలు మానవులు కూడా ఆమె కరుణను వడయ ఉవ్విళ్ళూరు చుందురు కానీ లక్ష్మీదేవి మాత్రము విశ్వమందలి గర్భోదక సముద్రమునందు శయనించియుండు ఉండు నారాయణి పాదములను ఊరువులను సంహా సంవాహనము చేయుట ఎందే సమ సదా నిమగ్నురాలైయుండు ఇచట బ్రహ్మదేవుడు లక్ష్మీదేవి తనయునిగా వర్ణింపబడినను వాస్తవమునకు అతడు ఆమె గర్భంన జన్మించలేదు అతడు సాక్షాత్గా భగవాన్ నుండియే జన్మించను గర్భోదక సాయి విష్ణువు నాభి నుండి ఒక కమలము జనించగా దాని యందు బ్రహ్మదేవుడు ఆవిర్భవించను కనుక లక్ష్మీదేవి భగవాను పాదపద్మ సంవాహనము చేయుటను సాధారణ గృహిణి కార్యముగా భావించరాదు సాధారణ స్త్రీ పురుషుల స్వభావనకు భగవానుడు పరుడు ఇచ్చట అభవస్య అను పదము ప్రధానమైనది లక్ష్మీదేవి సహాయం లేకుండగానే అతడు బ్రహ్మదేవుని సృజించగలనని ఇది సూచించును ఇక్కడ లోకంలోని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు లక్ష్మీదేవి కటాక్షం కోసము ఆ ఎక్కువగా ఆరాట పడుతూ ఉంటారనమాట ఎంత ఏం చేసినా అందులో ఎట్లా లక్ష్మీదేవి వస్తుందా అని అలాంటి వ్రతాలు అలాంటి పూజలే చేస్తూ ఉంటారనమాట ఎలా అయినా మా ఇంట్లోకి లక్ష్మిని ఆహ్వానించాలి అని కానీ ఎవరైతే భగవంతుడిని పూజిస్తారో ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో గా భర్తతో పాటుగా ఆమె కూడా మన ఇంటికి వస్తుందనమాట ఇంకా వాళ్ళు స్పెషల్ గా ఇన్వైట్ చెయ్యకపోయినా భర్తను ఆహ్వానించినప్పుడు భార్య ఖచ్చితంగా అనుసరిస్తుందనమాట అందుకని ఏం చేయాలండి అందరూ ఆ లక్ష్మీదేవిని పూజించడం కాకుండా మనం విష్ణు భగవాన్ని పూజిస్తే ఆటోమేటిక్ గా లక్ష్మీదేవి దేవి కూడా ప్రసన్నురాలవుతుంది ఆమె భగవంతుడికి ఎప్పుడు పాదసేవ చేస్తూ ఉంటుంది కానీ వాళ్ళ ఇద్దరి బంధం కానీ ఆ పాదసేవ కానీ కేవలం భార్య భర్తకు చేసే సేవ లాగా కాకుండా అవి వాళ్ళిద్దరు ఏం చేసినా అవన్నీ దివ్యమైనవి అనమాట కేవలము ఆ సాధారణ భార్యాభర్తల్లాగా వాళ్ళిద్దరు కాదు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఇంకొకటి భగవంతుడికి ఏదైనా సృజించడానికి ఆ భార్య యొక్క అవసరం లేదు భగవంతుడు తనంతట తానుగానే ఏదైనా సృజించగలరమాట అది ఎగ్జాంపుల్ మనకు బ్రహ్మదేవుడితోనే అర్థమవుతుంది బ్రహ్మదేవుడు మొదటి జీవుడు మనకు తెలిసి మొదటి జీవుడు బ్రహ్మదేవుడు కదండి ఈ మిగిలిన సృష్టి అంతా ఎలా సృష్టించారో మనకు తెలియదు కానీ మనకు చిన్నప్పటి నుంచి ఏం తెలుసు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లలో బ్రహ్మదేవుడు మొదటి ఆ జీవుడని ఆయన విష్ణు యొక్క గర్భం నుంచి వచ్చాడని మనందరికీ తెలుసు అప్పుడే మనం తెలుసుకోవాలి భగవంతుడు ఏదైనా సృష్టించడానికి ఆయనకి ఎవరి సహాయం కూడా అవసరం లేదు అని ఆ విధంగా మనము ఇది తెలుసుకోవచ్చండి ఇక్కడ ఆధ్యాత్మిక స్వభావము లౌకిక స్వభావం నాకు భిన్నమై కనుకనే భగవానుడు తన భార్య నుండి సేవలను సేవలను అందుటను దేవతలు లేదా మానవులు తమ భార్యల నుండి సేవలను గొనుటతో సమానంగా తలంచరాదు ఈ విషయమును యోగి తన హృదయం నందు ఎల్లప్పుడూ నిలుపుకొన వలననే ఉపదేశించబడుచున్నది భక్తుడెల్లప్పుడు ఎల్లప్పుడూ లక్ష్మీనారాయుల నడుమ దివ్య సంధ సంబంధముని తలుచుచు తలుచును కనుక నిరాకార వాదులు శూన్యవాదుల వలె మనోస్థాయిలో కాల్పనిక ధ్యానము కావించబడు కావిం కావింపడు భగవంతుడు ఆమె చేసే సేవలు మనము ఆ భౌతికంగా చూడరాదు చాలా మంది ఆ సినిమాలలో చూపించేవాళ్ళండి చిన్నప్పుడు చూసిన దాంట్లో ఆ ఎప్పుడు లక్ష్మీదేవి ఎందుకు భగవానుడికి సేవ చేయాలి అని వాళ్ళిద్దరు పొజిషన్ రివర్స్ చేసి చూపిద్దామని అంటే అలా భావిస్తారనమాట నిరాకార వాదులు ఆ భక్తులు ఎందుకంటే అక్కడ ఆమె పురుషుడు ఆయన పురుషుడు ఆమె స్త్రీ ఎప్పుడు స్త్రీనే పురుషులకు సేవ అని వితండవాదంగా జనులు భావిస్తారు కానీ ఇది ఆ అక్కడ భగవంతుడు ఏమీ కోరుకోవట్లేదు ఆమె తనంతట తానుగా ఇష్టపడి భార్య అక్కడ సేవ చేస్తుంది అది ఒక భార్య రూపంలో కాదు ఒక భక్తురాలి రూపంలో సేవ చేస్తుంది అనమాట భగవంతుడికి అందుకని వాళ్ళ సంబంధము ఆ దివ్యమైనది అని చెప్తున్నారు ఇది ఈ విధమైన కల్ ఆ కల్పనలు అనేది అభక్తులు మాత్రమే చేస్తారనమాట భవ అనగా భౌతిక దేహమును ధరించిన వాడని భావము అభవానగా భౌతిక దేహమును గ్రహింపక ఆదియకు ఆధ్యాత్మిక దేహమునందే అవతరించిన వాడని అర్థము నారాయణుడు ఏ భౌతికమైన దాని నుండి జన్మించలేదు అసత్తు నుండి అసత్తే జన్మింతును కానీ నారాయణుడు అసత్తు నుండి జన్మింపలేదు బ్రహ్మదేవుడు సృష్టి అనంతరము జన్మించను కానీ భగవానుడి సృష్టికి పూర్వమే నెలకొని ఉన్నందున భౌతిక దేహమును కలిగి ఉండడు ఇక్కడ భవ అంటేనే భౌతిక దేహం అందుకే మనం భవరోగము అంటాం కదా ఈ మన భౌతిక దేహము అంటే భవ అయినప్పుడు అభవ అంటే ఏదైనా ఆ చేరిస్తే అది మీనింగ్ అంతా మారిపోతుంది అనమాట అభవ అంటే అది భౌతిక దేహం కాదు ఆధ్యాత్మిక దేహం ఎవరిది భగవంతుడిది భగవంతుడు ఆధ్యాత్మిక దేహంలోనే ఆయన ఉద్భవించారు ఎందుకంటే ఆయన భౌతికంగా ఎవరికీ జన్మించలేదు ఆయన స్వయం భగవానుడు ఆయన అసత్తు నుండి అసత్తే జన్మించును కానీ నారాయణుడు అసత్తు నుండి జన్మించలేదు బ్రహ్మదేవుడు సృష్టి అనంతరము జన్మించను కానీ భగవానుడి సృష్టికి పూర్వమే నెలకొని ఉన్నందున భౌతిక దేహమును కలిగి ఉండడు ఆయన ఎప్పుడు కూడా భగవంతుడికి భౌతిక దేహం లేదు ఆయనది ఆధ్యాత్మిక దేహమే మళ్ళీ ఆయనే ఆది అనాది అనంతము అని మనము బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చాలా సార్లు ఆ వర్ణించారు కదండి అచ్యుతం ఆది అనంత రూపం గోవిందం ఆది పురుషం తమహం భజామి అని ప్రతి శ్లోకంలో భగవంతుడు ఆది అనంతుడు అని మనకి ఆయన వివరిస్తూ ఉంటాడనమాట బ్రహ్మదేవుడు నెక్స్ట్ శ్లోకం అండి ఇరవై నాలుగో శ్లోకం ओरु सुपर्ण भुजयो रदिशोभमाना ओरु सुपर्ण भुजयो रदिशोभमाना बोजो निधि कुकुमान बासो बोजो निधि आतसिका कुसुमा वभासो

మలక్షaje పణిమలతకి కాంజీ కళాప పరిరంబి నితం భలింబం పరిరంబి నితం భా వింబం తన మనస్సును సమస్త శక్తికి ఆధారభూతమగు భూతమకు భగవారుని ఊరువల ధ్యానమునందు నిలిపెరు అతసి పుష్ప బోలు అతని ధవళ నీల వర్ణపు ఊరువులు గరుడిపై చనున్నప్పుడు శోభాయమానముగా కనపడును మడిమల వరకు వేలాడబడు పీతాంబరముచే భరముచే చుట్టబడినది మొలనూలును కూడినది అగు అతని నితంబ ప్రదేశమును కూడా యోగి ధారణము కావింపవలను భగవంతుడు ఆ ఊరుగులని ఇన్ని ఇంతకుముందు మనం ఒక శ్లోకంలో పాదాలను గురించి ధ్యానం చేశాం కదండి ఒక శ్లోకం మొత్తం ఇక్కడ ఈ శ్లోకం అంతా మనకు ఊరువుల గురించి చెప్తున్నారు అనమాట ఊరువులు అంటే ఆ తొడలు భగవంతుడు ఆ అది ధవళ వర్ణం ధవళము మళ్ళీ ఇంకేం వర్ణం అండి శ్యామ వర్ణము అతసి పుష్ప నీలివర్ణం నీలివర్ణము ధవల ధవళ నీలి వర్ణం ఆ లేని వర్ణం కలిసిన రంగులో ఉంటాయంట మళ్ళీ ఆయన ఆ గరుడుడిపై ఆయన వెళ్ళినప్పుడు ఆ వాటి శోభ ఇంకా చాలా బాగుంటుందని చెప్తున్నారు భగవంతుడు పీత వర్ణం అంటే పసుపు రంగు దుస్తులను ఎప్పుడు ధరించి ఉంటారు అవి పాదాల వరకు ఉంటాయి ఇంకా నడుము దగ్గర ఆయన ములతాడుని వేసుకుని ఉంటారు నితంబ ప్రదేశం అంటే నడుము దగ్గర ములతాడు ఉంటుంది భగవంతుడికి కూడా చెప్తున్నారని భగవంతుడు కూడా కింద పాదాల వరకు డ్రెస్ వేసుకుంటారు ఆ షార్ట్స్ ఏం వేసుకోరండి నీట్ గా ఉంటారన్నమాట భగవంతుడు ఎప్పుడు దేవదేవుడు సమస్త శక్తికి నిధి అయి ఉన్నాడు అతని శక్తి అతని దివ్య దేహపు ఊర్వుల ఎందు విలసితమై ఉండును అతని దేహము సమస్త ఐశ్వర్యము సమస్త శక్తి సమస్త యశస్సు సమస్త సౌందర్యము సమస్త జ్ఞానము సమస్త వైరాగ్యములతో నిండి ఉండును అటువంటి భగవాని దివ్య రూపమును ధ్యానించవలసినదిగా యోగికి ఉపదేశము వసకబడినది ఆ ధ్యానము పాదమూలముల నుండి ఆరంభించి క్రమముగా జానువులకు ఊరువులకు చివరకు ముఖమండలమునకు చేర్చవలను దేవదేవుని ధ్యానించు పద్ధతి అతని పాదముల నుండి ఆరంభమగును భగవంతుడు సమస్త శక్తికి నిధి అయి ఉన్నారు ఆయన ఇంకేం చెప్పారండి ఇక్కడ అతని శక్తి ఆయన దివ్యదేహము ఊరువుల ఎందు విలసితమై ఉండును అంటే మన బాడీని మొత్తం వెయిట్ ని మోసేది ఏంటిదండి ఎవరి అయినా కాళ్ళే కదా వెయిట్ అంతా మోస్తాయి అంటే భరిస్తాయి అందులో కాళ్ళలో ఎక్కువ స్ట్రాంగ్ ఉండేవి ఏంటివి ఊరువులు అనమాట అలాంటి ఊరువుల ఎందు ఆయన దివ్య దేహము విలసితమై ఉంది ఇంకా ఆయన దేహము ఇంకా మనకు భగవంతుడికి ఉన్న సమస్త ఐశ్వర్యాలని ఇక్కడ చెప్తున్నారు ఆయన ఐశ్వర్యాలు ఏంటి అండి భగవంతుడి ఐశ్వర్యాలు సమస్త శక్తి యశస్సు సౌందర్యము జ్ఞానము వైరాగ్యము ఈ ఆరింటిలో కూడా ఆయన ఎప్పుడు సంపూర్ణంగా విలసితమై ఉంటారు ఎవరైనా భౌతికమైన వ్యక్తులని చూస్తే ఏదో ఒక్క దాంట్లోనే అది కూడా ఆ సంపూర్ణంగా కాదు మనకు తెలిసినంతలో మనకున్న జ్ఞానంలో మనం అనుకుంటాము ఈ విషయంలో వాళ్ళు పర్ఫెక్ట్ అని ఎందుకంటే అంతకు మించి ఇంకా ఏముంటుంది నాలెడ్జ్ ఇంకా ఏంటి పర్ఫెక్ట్ అనేది మనకే తెలియదు అనమాట మనకున్న మిడిమిడి జ్ఞానంతో ఆలోచించి ఓ వీళ్ళు చాలా గ్రేట్ వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది అని మనం అనుకుంటాం కానీ ఏ ఒక్క విషయంలో కూడా ఈ భౌతికమైన జీవులు ఎవరు కూడా అసలు దరిదాపుల్లోకి రాని అంత ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఐశ్వర్యంలో కూడా భగవంతుడు అంత సంపూర్ణంగా ఉంటాడు ఆయన బ్యూటీలో కానీ ఆయన నాలెడ్జ్ లో గాని ఆయన పవర్ లో గాని ఆయన కీర్తి ఎన్ భగవంతుణ్ణి కీర్తించినట్టు ఆ ఆయన చేసిన నీలన్నీ కీర్తిస్తాం కదండి అవి ఎక్కడా ఇంకెవరితోని ఆ సరి పోలవన్నమాట అంతగా భగవంతుడు సమస్త వైరాగ్యం అన్ని ఆయన చుట్టూ ఉన్న ఏది కావాలని కోరుకోడు అందుకని భగవంతుడితోని ఎవరిని దేనితోని పోల్చలేము అన్నిట్లో అంత భగవంతుడు సంపూర్ణంగా నిండి ఉన్నారు అటువంటి భగవాని దివ్య రూపంను ధ్యానించాలని యోగికి ఉపదేశించబడింది అటువంటి భగవంతుణ్ణి మనము ధ్యానించాలి ఎందుకంటే మనము ఎవరిని ధ్యానిస్తామండి ఎక్కువగా మనం ఎవరిని ఇష్టపడతాం ఈ భౌతిక లోకంలో చూస్తే మనం ఎక్కువగా ఏదైనా ఒక్క విషయంలో ఎవరైనా పర్ఫెక్ట్గా ఉంటే అది వాళ్ళ టాలెంట్ ని చూసి మనం ఎక్కువగా ఇష్టపడతాం అనమాట ఆ విధంగానే మనం ఒక మనిషిని అడ్మైర్ చేసేటట్టయితే ఇష్టపడతాము ఆ వాళ్ళు గ్రేట్ అనుకుంటాము వాళ్ళని ఫాలో అవుతాము ఇట్లా సెలబ్రిటీస్ ని చాలా మంది ఫాలో అవుతారు కదండి అనకు వాళ్ళు నాకు ఇష్టము అని చెప్పి ఆ విధంగా నువ్వు గనక ఒక సెలబ్రిటీని ఏదో ఒక చిన్న విషయంలో ఒక ఐశ్వర్యంలో కొంచెం బెస్ట్ గా ఉంటేనే నువ్వు ఫాలో అయ్యి అడ్మైర్ అయ్యి వాళ్ళకి దేవాలయాలు కట్టి లైఫ్ అంతా వాళ్ళ గురించి ఆలోచించి చాలా మంది అలా చేస్తారు అజ్ఞానంతో మరి భగవంతుడి అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మనము ఈ భౌతికమైన లోకంలో ఒక భౌతికమైన జీవిని అందరూ ఎప్పుడు అట్లా వాళ్ళ మీద పిచ్చిగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా మనము ఎందుకు భగవంతుడి మీద చూపించకూడదు భగవంతుడు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ కదా అందుకని ఈ భౌతికంగా మనకు ఏదైనా ఒక ఇంట్రెస్ట్ ఉన్నా అది ఏదైనా మనం భగవంతుని ఆరాధిస్తే ప్రేమిస్తే ఇంకా ఎక్కువ మంచిది అనమాట ఏ విధంగా అంటే ఈ ఈ టీనేజ్ పిల్లలు ఆ పాప్ సింగర్స్ అని ఎప్పుడు వాళ్ళ పాటలే వినడము వాళ్ళ పోస్టర్స్ చూడడము వాళ్ళ గురించే డిస్కస్ చేస్తుంటారు అనమాట ఎప్పుడు కలిసినా ఆ అవన్నీ ఎందుకమ్మా అవన్నీ చూస్తామని మా అంటే ఆ నాలెడ్జ్ లేకపోతే మనని ఆ ఇప్పుడు పిల్లలు టీనేజర్స్ ఏమీ తెలియని వాళ్ళలా చూస్తారు మమ్మీ పిచ్చి వాళ్ళలాగా వాళ్ళని గ్రూప్ లో అంట జాయిన్ చేసుకోరంట మాతాజీ ఈ నాలెడ్జ్ లేకపోతే అట్లా ఉందంట ఇప్పుడు ప్రపంచము అందుకని మరి వాళ్ళు అంత టైం ఇస్తున్నారు వాళ్ళకి మరి మనం ఎందుకు భగవంతుడికి ఇవ్వకూడదు ఆ టైంని ని మనము ఆ వాళ్ళు ఇచ్చే టైంలో కొంచెం టైం భగవంతుడికి ఇచ్చినా గాని మనలో ఉన్న కల్మశాలన్నీ ఆ దూరం చేసుకొని మన ఆ భగవంతుడి శ్లోకం ఇప్పుడు చదివాం కదండి భాగవ భగ భాగవతుల్లో ఈ శ్లోకము మనకు అర్థమైనా కాకపోయినా మనకు ప్రొనౌన్సేషన్ సరిగ్గా వచ్చినా లేకపోయినా శ్లోకాలు ప ఉచ్చరిస్తే శ్లోకం చదివితే శోకం పోతుందంట మనది అందుకని మనం శ్లోకం పోగొట్టుకోవాలంటే శ్లోకాలు చదవాలి కానీ ఆ పాప్ సింగర్స్ సాంగ్స్ కాదనమాట నెక్స్ట్ అండి భగవానుడి దివ్య రూప వర్ణనము అర్చా విగ్రహము అనగా మందిరమందలి శ్రీమూర్తి నందు ప్రదర్శితమగును సాధారణంగా శ్రీ శ్రీ విగ్రహము క్రింది భాగము పీతాంబరముతో కప్పబడి ఉండును ఇది ఏ వైకుంఠ వస్త్రము అనగా ఆధ్యాత్మిక జగమున్న భగవానుడు ధరించు వస్త్రము కనబడును అది అతని చీల మండలం వరకు వేలాడుచుండు ఈ విధంగా యోగికి ధ్యానము నిమిత్తమై పెక్కు ఆధ్యాత్మిక లక్ష్యములు ఉన్నప్పుడు ఏదో ఒక ఊహాత్మకమైన విషయాలపై ధ్యానమును సాగించుటకు నిరాకారమే లక్ష్యంగా గల నామమాత్ర యోగులకు అది ఏ అలవాటు ధ్యానమును సాగించటకు ఎట్టి కారణము లేదు ఈ విధంగా భగవంతుడి యొక్క అర్చా విగ్రహం అంటే మనము ఇంట్లో పెట్టుకునే భగవంతుడి అనమాట వర్ణనము అర్చా విగ్రహం నందు ప్రదర్శితమను సాధారణంగా ఆ భగవంతుడు ఎలాంటి దుస్తులు ధరించి ఉంటారండి ఎప్పుడు ఆ పీత వర్ణం అంటే పసుపు రంగు ఆ బట్టలే కట్టుకొని ఉంటారనమాట భగవంతుడు అది కూడా మొల నుంచి ఆ కింద చీల మండలం వరకు పాదాల వరకు కట్టుకొని ఉంటారు అదే ఇంకా రాధారాణి అయితే కనీసం పాదాలు కూడా మనకు కనిపించవన్నమాట ఎప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే గోపాష్టమి రోజు రాధారాణి పాదాలని మనము దర్శించుకోవచ్చు అంతేకాని ఎంత డబ్బెక్కువ ఎక్కువ ఉంటే అంత పొట్టి బట్టలు వేసుకుంటున్నారనమాట ఇప్పుడు నువ్వు రిచ్ అనుకోవాలి అనుకుంటే నీ డ్రెస్ సైజ్ తగ్గిపోతే అంత రిచ్ అయిపోతావు అనమాట అట్లా వేసుకోకూడదు అని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట భగవంతుడు ఆ ఫుల్ గా డ్రెస్ చేసుకొని ఉంటారు భగవంతుడికి ఎక్కువ డబ్బు ఉందండి ఆయన కానీ ఆయన ఫుల్ గా వేసుకుంటారు ఆ విధంగా భగవంతుడు అలా వేసుకొని ఇంకా మనము ఇంత మంచిగా చెప్తున్నారు కదా ఇక్కడ భగవంతుడు ఈ విధంగా ఉంటారు ఈ విధంగా బట్టలు వేసుకుంటారు ఆయన రూపం గురించి అన్ని వర్ణిస్తుంటే మనము మూర్ఖంగా మాయావాదులు ఆ ఏదో రూపమే లేనట్టు భగవంతుడికి ఏదో ఒకటి ఊహించుకోవడం అనేది ఎందుకు అది అనవసరమైన శ్రమ భగవంతుడికి రూపం ఉంది అని మనకు భాగవతంలో ఇంత బాగా వర్ణిస్తున్నారు ఇది రాసింది ఎవరండి వ్యాస భగవానుడు స్వయం భగవానుడే రాశారు మళ్ళీ భగవంతుడిని చూసిన భక్తులు చెప్పినవి కూడా ఉన్నాయన్నమాట అందుకని రూపం లేదు అనుకుని ఎవరు పడొద్దు అని చెప్తున్నారు

యోడం హరిన్ మని వృషస్తనయోర ముష్య దాయేత్వయం విశదహారమయూక గౌరం జాయేత్వయం విహాదర హరమోయ మయూక గౌరం ఇదిప యోగి భగవానుని ఉదర మధ్యపు చంద్రుని బోలిన నావిపై ధ్యానమును నిలపవెలు సమస్త విశ్వమునకు ఆధారభూతముగు అతని నాభి నుండి సర్వలోకములకు కూడియుండు పద్మము ఉత్పన్నమైనది అది ఏ తొలి జీవుడగు బ్రహ్మ నివాస స్థానము అదే రీతి మరకత మణులను పోలియుండి వక్షస్థలమును అలంకరించి ఉన్న పాల వంటి తెల్లని మృత్యాలహార కిరణములచే ధవళ వర్ణముతో గోచరించి దేవదేవుని ద్వయమును యోగి ధ్యానించవలెను ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి భగవంతుని యొక్క వక్షస్థలాన్ని ఏ విధంగా మనము యోగి ధ్యానించాలో చెప్తున్నారు ఆ విధంగా మళ్ళీ ఆయన నాభి గురించి కూడా చెప్తున్నారు అన్నమాట భగవంతుడి నాభి నుండే మొత్తము సర్వ లోకాలు అన్నమాట ఆ విధంగా ఆ మొదటి జీవి అయిన బ్రహ్మదేవుణ్ణి సృష్టించి ఆయనకి భగవంతుడు కొంత సృష్టిని ఆ చేయడానికి కొంత శక్తిని ఇచ్చారు భగవంతుడు సృష్టి అనేది రెండు రకాలుగా ఉంటుందండి ఒకటేమో భగవంతుడు చేసిన సృష్టి రెండవదేమో భగవంతుడు ఇచ్చిన శక్తి ద్వారా బ్రహ్మదేవుడు చేసిన సృష్టి అనమాట భగవంతుడు మొత్తము ఆల్రెడీ అన్ని విశ్వాలని సృష్టించి ఆ సృష్టిలోకి భగవంతుడు వచ్చి తర్వాత అందులోని ఆ ఆ సృష్టిలోని ఇంకా నెక్స్ట్ ఆ మొత్తం జీవరాశులు అవి చిన్న చిన్న సృష్టి చేయడానికి మళ్ళీ భగవంతుడే ఆయనకి శక్తిని ఇచ్చి తర్వాత ఆయన ద్వారా సృష్టి చేయించారనమాట ఆ విధంగా భగవంతుడి యొక్క నాభిని తర్వాత ఆయన వక్షస్థలాన్ని కూడా మనం పూజించాలి ఆరాధించాలి ఆయన వక్షస్థలంలో ఏ విధంగా ఉన్నాయంటే మరకత మళ్ళని పోలినటువంటి అలాంటి మణి కలిగి ఉన్న ముత్యాల హారాన్ని వేసుకొని ఉన్నారంట ఆయన వక్షస్థలం మీద ఎప్పుడు కూడా శ్రీవస్తం ఉంటుందండి శ్రీవస్తం అంటే తెల్లని వెంట్రుకల యొక్క చుట్ట అనమాట అది కూడా ఉంటుంది ఇంకా ఆ కౌస్తభ మణిని కూడా ధరించి ఉంటారు భగవంతుడు తదనంతరము భగవాని నాభిపై సమస్త భౌతిక సృష్టికి ఆధారం ధ్యానించు ధ్యానమును కావించటకు యోగి ఉపదేశించబడినవాడు శిశువు బొడ్డు తాడు ద్వారా తల్లితో జతకూడి ఉండునట్లుగా తొలి బ్రహ్మ భగవాని దివ్య సంకల్పం ద్వారానే కమలపు తూడు ద్వారా దేవదేవునితో జతకూడి ఉన్నాడు విష్ణ విష్ణు భగవాని పాదములను చీలమండలమును ఊరువులను సంవాహనము కావించు లక్ష్మీదేవి బ్రహ్మదేవుని జనని అని పూర్వపు ఒక శ్లోకమున తెలుపబడినది కానీ వాస్తవం నాకు బ్రహ్మదేవుడు భగవాను ఉదరము నుండి జన్మించినాడు కానీ తల్లి ఉదరం నుండి కాదు ఇవన్నీను భగవాని అచింత్యమగు కార్యము తండ్రి ఏ విధంగా శిశువుకు జన్మనుసుగును అనుచు ఎవ్వరును ఈ విషయం లౌకిక దృష్టితో తలంచరాదు మనము ఆ మనకి ఎప్పుడైనా ఈ బ్రహ్మదేవుడు ఆ భగవంతుడి యొక్క నాభి నుండి ఉద్భవించారంటారు అసలు అది నిజమేనా ఆ భగవంతుడు ఉన్నాడా ఆయనని నాభి నుంచి బ్రహ్మదేవుడు వచ్చని ఎవరికైనా సందేహం వస్తే మనం మినిమం నాలెడ్జ్ అండి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు మనకు మన ఆ పిల్లలకి పుట్టినప్పుడు బంధం అనేది వాళ్ళ నాభి నుంచి నాభికే ఉంటుంది అనమాట దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ సృష్టి ఎలా మొదలైందని మనకి సృష్టిని అర్థం చేసుకోవడానికి భగవంతుడు మనకి ఎగ్జాంపుల్స్ ని మన నిత్య జీవితంలో ఉంచుతాడనమాట వాటిని మనము సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ భగవంతుడు సృష్టి అనేది ఎంత గొప్పగా ఉన్నా మనం అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్స్ కూడా మనకి వదిలేస్తాడనమాట అక్కడి నుంచే మూలం అనేది ఈ ఉంటుంది మనము మనని మనం చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది ఒక సృష్టి ప్రతి సృష్టి చెయ్యాలి అంటే అది నాభి ద్వారానే సాధ్యమవుతుంది అని ఆ విధంగా భగవంతుడు ఆ ఏ ఒక స్త్రీ అవసరం లేకుండానే ఆయన స్వయంగా తండ్రినే ఆ ఏ విధంగా తండ్రి ఇంకొక జీవిని సృష్టించగలరు అనుకుంటే అది మనము భౌతికంగా ఆలోచిస్తే అది కరెక్టు కానీ భగవంతుడు ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే భగవంతుడే మొత్తం ఈ సృష్టికి కారణము ఈ సృష్టి మొత్తానికి మూలం అనమాట అసలు మనం ఏ విషయంలో కూడా డౌట్ పడడానికే డౌట్ పడాల్సిన అవసరమే లేదు లౌకిక దృష్టితోని చూడవలసిన అవసరం లేదు శ్రీకృష్ణ భగవాన్ ప్రతి ఇంద్రియము సర్వేంద్రియముల శక్తిని కలిగి ఉన్నది అని బ్రహ్మ సంహిత ఎందు వివరింపబడినది సమస్తము ఆధ్యాత్మికమే కనుక అతని ఇంద్రియములు బద్ధములు కావు అతడు తన కర్ణములతోనూ గాంచగలడు భౌతిక కర్ణ వినగలనే కానీ చూడలేదు కానీ శ్రీకృష్ణుడు తన కర్ణములతో కాంచగలడు నయనములతో వినగలడని బ్రహ్మ సంహిమత ద్వారా అవగతమవుతున్నది అతని దివ్య దేహపు ఏ అంగమైననూ ఇతర అంగపు కార్యమును నిర్వహించగలదు అతని ఉదరము సమస్త లోకములకు ఆధారమై ఉన్నది బ్రహ్మదేవుడు సృష్టికర్త పదవిని కలిగి ఉన్నప్పటికీ అతనికి గల నిర్మాణ శక్తి భగవాని ఉద ఉదరము నుండియే ప్రభవించినది విశ్వమందలి ఎట్టి సృష్టి కార్యమైనను దేవదేవునితోనే ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నది భగవాని వృక్షస్థలమును అలంకరించబడు ముత్యాలహారం సైతము ఆధ్యాత్మికమైనదే కనుక ఆ ముత్యములు ధవళ వీక్షించుమని యోగి ఉపదేశించినాడు ఈ విధంగా భగవంతుడు ఇంద్రియాలు ఏ విధంగా ఉంటాయంటే మన ఇంద్రియాల్లా కాదనమాట మనం కళ్ళతోనే చూస్తాము చెవులతోనే వింటాం ముక్కు ద్వారానే వాసన చూస్తాం అనమాట కానీ భగవంతుడు అలా కాదు మనకి ఎప్పుడైనా ఆ ఏదైనా ఒక పార్ట్ మనము హ్యాండిక్యాప్డ్ అయ్యారనుకోండి ఎవరైనా ఏదైనా పార్ట్ ఒకటి సరిగ్గా పని చేయట్లేదు అనుకోండి ఇంకా అది లైఫ్ లాంగ్ పని చేయదు మనం ఏం చేసినా గాని కానీ ఆ మనం ఒకటి పని చేయట్లేదు కదా అని ఇంకొక ఇంద్రియంతో ఈ పని చేసే కళ్ళతోని చేసే చూపుని మనం ముక్కు ద్వారా చెయ్యలేము కానీ భగవంతుడు ఏ అంగంతో ఏ పనైనా చేయగలడు దానికి ఎగ్జాంపుల్ గా ఏం జరుగుతుందండి కారణోదక సాయి విష్ణువు ఉచ్వాస నిశ్వాసలతోనే విశ్వము సృష్టి అవుతుంది మళ్ళీ ఆయన ఆ బ్రీత్ ఆపినప్పుడు ఆ సృష్టి అనేది నిలిచి ఉంటుంది మళ్ళీ ఆయన ఆ బ్రీత్ వదిలేస్తేనేమో విశ్వం బయటికి వస్తుంది బ్రీత్ తీసుకుంటేనేమో లోపలికి వెళ్తుంది కానీ ఎక్కడి నుంచి వస్తుంది అసలు విశ్వం బయటికి కారణోజక సాయి విష్ణువు యొక్క కూపాల్లోంచి వస్తుంది అంటే ఆయన శరీరం మొత్తం చేతులకి కాళ్ళకి ఉంటాయి కదండి ఆ వెంట్రుకలు వెంట్రుకల్లోంచి ఆ ఒక్కొక్క విశ్వం బయటికి వస్తుంది లోపలికి వెళ్తుంది ఆ వెంట్రుకల్లోంచి ఎలా వస్తుంది ఆయన ఉచ్వాస నిశ్వాసాలు ఈ వెంట్రుకల్లోని రంధ్రాలు ఉంటాయి కదండి చర్మంతో కూడా తీసుకోగలరమాట అందుకని ఆయన ఉచ్వాస నిశ్వాసాలను బట్టి విశ్వము రావడము మళ్ళీ స్థితిని కలిగి ఉండడము మళ్ళీ భగవంతుడులో లీనమైపోవడు ఆ విధంగా జరుగుతుంది అనమాట అందుకని మనము అనుకోవచ్చు భగవంతుడు ఏ అంగంతో ఏ పనైనా ఎలా చేయగలడు అని అందుకని భగవంతుడికి మాత్రమే అది సాధ్యం కానీ అది సామాన్యులకి సాధ్యం కాదు భగవంతుడు ఆయన శ్రీకృష్ణ భగవానికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఆ అంత మంది భార్యలలో కూడా భగవంతుడికి ఎవరితో అయినా ఆధ్యాత్మిక బంధమే కానీ శారీరక బంధం అనేది లేదనమాట వాళ్ళు అంత మందికి మళ్ళీ భార్యలకి ఒక్కొక్కళ్ళకి పది మంది సంతానం ఉంది ఆ సంతానాన్ని ఆయన కేవలం ఆయన చూపు ద్వారానే వాళ్ళందరికీ ఇచ్చారనమాట ఆయన ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇవ్వచ్చు కానీ అది శారీరకమైన బంధం కాదు దానికి గుర్తుగా శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఆ ఎప్పుడు నెమలి పింఛాన్ని ధరించి ఉంటారండి దానికి ప్రతీక ఏంటి అంటే ఆ నెమలి అనేది ఆ మొగ నెమలితోని మామూలుగా ఆ సంగం అనేది ఉండదు అనమాట మొగనెమ్మలి ఆ తన్మయత్వంతో నృత్యం చేస్తూ ఉంటే ఆ కంటి చూపులోని వచ్చిన ఆ వా ఒక వాటర్ డ్రాప్లెట్స్ వస్తాయి అవి ఆడ నెమ్మలి తాగుతుంది అనమాట ఆ విధంగా ఆడ గర్భం వస్తుంది దానికి గుర్తుగానే శ్రీకృష్ణ భగవాను ఎప్పుడు పింఛాన్ని ధరించి ఉంటాడనమాట శ్రీకృష్ణ భగవాన్ని గురించి ఆ అందరూ ఇంతమంది గోపికలు ఎందుకు అంతమంది ఎందుకు అని ఎన్నో అపోహలు ఉన్నాయి కృష్ణ భగవాను మీద కానీ కృష్ణ భగవాను అసలు అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడానికి కూడా ఎంతో అర్హత ఎన్నో జన్మల అదృష్టం అనేది ఉండాలన్నమాట కేవలము మాకు భక్తి ఉందని ఆ మేము భక్తులమే అని చెప్పుకున్నా గాని ఆ భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి కాదు అసలు ఆయనది ఆయన గురించి వినాలన్న అసలు ఆయన అర్థం చేసుకుంటే ప్రయత్నించడానికి కూడా అర్హత అనేది అందరికీ ఉండదు అనమాట కృష్ణ భగవాన్ని పూజించే వాళ్ళు ఆ పూజించే భక్తులు కూడా సర్వోత్తములు అందుకనే వైష్ణవానాం యథాశంభు అన్నారు వైష్ణవులు అంటే ఎంత గొప్పవాళ్ళు అంటే ఆ శంభుని శివుణ్ణి తలుచుకోవడానికి కూడా మనము ఆయనకు ముందు వైష్ణవాన్ని ఆ బిరుదు ఇచ్చి మనము గుర్తు చేసుకుంటున్నాం అనమాట వైష్ణవులు అంత గొప్పవాళ్ళు కృష్ణ భక్తులు కృష్ణుడు ఎంత గొప్పవాడంటే అందుకని కృష్ణ భక్తులకు కూడా ఆ విలువ అనేది ఉంటుంది అన్నమాట నెక్స్ట్ శ్లోకం అండి ఇరవై ఆరవ శ్లోకము మనోనయన నిర్ మనోనయన నిర్వర్తి నిర్వృతి మాద మాదద నిర్వృత్రి మాధదనా దానం కంఠంచుభమణే రిభూషణాధం కౌస్తుభే రిభూషణార్థం కూర్మాన్యలోక నమస్ మాతాజీ ఆ శ్లోకం చదివేటప్పుడు ఎవరైనా కొంచెం మైక్ దూరంగా పెట్టుకుని చదవండి మాతజీ లేకపోతే అది కొంచెం రీసౌండ్ లాగా వినపడుతుంది పిదప యోగి మహాలక్ష్మికి ఆవాస స్థానముగు భగవాను వక్షస్థలమును ధ్యానించవలెను దేవదేవుని వక్షస్థలము మనస్సును దివ్య ఆనందకారము నేత్రములకు పూర్ణ సంతుష్టి అయి ఉన్నది పిమ్మట యోగి అఖిల అఖిల అఖిలలోక నంజుడగు దేవదేవుని కంఠ భాగమును తన మనస్సు నందు ముద్రించుకునవలను అతని వక్షస్థలముపై వేలాడు కౌస్తుభమణి సౌందర్యమును అది వృద్ధి చేయుచుండును ఎన్నిసార్లు వస్తుందండి కౌస్తభం అని కానీ మనకి ఎలా ఉంటుందో తెలియదు ఒకసారి కనిపిస్తే బాగుండు కదా మాతాజీ పిదప లక్ష్మి మహాలక్ష్మికి ఆవాస స్థానము భగవాను వక్షస్థలముని ధ్యానించాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఆవాస స్థలము భగవంతుడు లక్ష్మీదేవికి తన హృదయాన్ని స్థానంగా ఇచ్చారనమాట అందుకని ఆ స్థానాన్ని మనము ధ్యానిస్తే అది మనకి ఆ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనమాట ఇంకా మనకి నేత్రాలకి పూర్ణ సంతు వక్షస్థలాన్ని దర్శించుకుంటే పూర్ణ సంతుష్టి ఆ మన ఆడవాళ్ళు అయితే మంచిగా భగవంతుడు ఏమేం ఆభరణాలు వేసుకున్నారో కూడా చూడొచ్చు అనమాట ఇంకా ఆయన కంఠ భాగాన్ని మనసునందు ముద్రించుకోనవలను వక్షస్థలంపై వేలాడు కౌస్తుభం యొక్క సౌందర్యాన్ని అది వృద్ధి చేస్తుంది వక్షస్థలం అది కౌస్తుభమణి కేవలం భగవంతుడికి మాత్రమే ఉంటుందండి విష్ణుమూర్తికి ఇంకెవ్వరికి ఉండదు అది అది ఆ మణి ఎంత ప్రత్యేకంగా ఉంటుందో దాంట్లో స్పెషాలిటీ ఏంటో అది గొప్ప భక్తులకు మాత్రమే తెలుస్తుంది భగవాని వివిధ శక్తులు సృష్టి స్థితి లయ లయార్థమై పనిచేయుచున్నవని ఉపరిషత్తుల ఎందుకు తెలుపబడినది అతించ శక్తులన్నీ అతని వక్షస్థలమున నిక్షిప్తమై ఉన్నవి జనులు సాధారణంగా పలుకునట్లు భగవాను సర్వ శక్తి సంపన్నుడు ఆ శక్తియే మహాలక్ష్మిగా అనగా సర్వశక్తులకు నిధి ప్రదర్శితమవును భగవాను దివ్య వక్షస్థలమున ఆమె విలసితమై ఉండను భగవాను దివ్య రూపపు ఆ స్థానమును చక్కగా ధ్యానం చేయగలిగిన యోగి పెక్కు శక్తులను అష్ట సిద్ధులను సాధించగలడు ఇక్కడ మనకి ఆ మనము ఏవైనా అష్ట సిద్ధులు కావాలి అని కోరుకునే వాళ్ళు భగవంతుడి యొక్క వక్షస్థలాన్ని ధ్యానిస్తే ఆ సిద్ధులు వాళ్ళకి సమకూరుతాయన్నమాట కేవలం భక్తులకి ఎవరికి కూడా ఆ విధమైన కోరికలు ఉండవు కానీ కోరికతులతోని ఎవరైనా పూజించే వాళ్ళు ఉంటే ఆ విధంగా కోరుకుంటే వాళ్ళ అష్ట సిద్ధులు కూడా వనగూడతాయంట ఇంకా ఆయన మొత్తం ఆయన శక్తులన్నీ కూడా వక్షస్థలంలోనే నిక్షిప్తమై ఉందని ఉపనిషత్తుల్లో వివరించారు అని చెప్తున్నారు చెప్తున్నారనమాట భగవాను కంఠభాగము సౌందర్యమును కౌస్తుభమణి సౌందర్యమును ఆ ఇనుమడింప జేయునది అనగా అది కంఠభాగపు సౌందర్యమును పెంచుటకు బదులుగా చేయుననని ఇచట తెలుపబడినది దేవదేవుని భాగమున విలసితమై ఉన్న కారణమున ఆ మణియే పరమసుందరముగా తయారవును కనుకనే భగవాని కంట భాగమును యోగి ధ్యానించవలన ఉపదేశించబడినది భగవాని దివ్య రూపము మనస్సునందు ధ్యానించవచ్చును లేదా శ్రీ విగ్రహ రూపమున మందిరమును నెలకొల్పి ఎల్లరును ధారణ చేయు రీతిలో చక్కగా అలంకరించవచ్చును అనగా భగవద్ రూపమును ధ్యానింపగలిగినందుగా పురోగమించని వారి కొరకే దేవాలయ అర్చనము ఉపదేశించబడినది నియమము తప్పక నిత్యము దేవాలయమును దర్శించుట మరియు ప్రత్యక్షముగా భగవాని దివ్య రూపమును వీక్షించుట నడుమ భేదము లేదు అని రెండవ సమాన విలువను కలిగి ఉన్నవి యోగికి గల లాభకర స్థితి ఏమనగా ఎన్నో ఎచ్చోటనైనను ఏకాంత స్థానమున కూర్చొని అతడి భగవద్ రూపముపై ధ్యానమును కావించగలడు కానీ భక్తి ఎందు పురోగమించని వాడు మాత్రము దేవాలయమునకు వెళ్ళవలసినదే దేవాలయమునకు వెళ్ళనంత వరకు అతడు భగవద్ రూపమును చూడజాలడు మనకు ఆ భగవంతుడి రూపాన్ని ధ్యానించండి ఆయన ఆయన రూపాన్నే మీదనే మనసు నిలపండి అని ఎంత చెప్పినా మన స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న భక్తులకి అది కొంచెం కష్టతరం అనమాట అందుకని మనము మన ఇంట్లో అర్చా విగ్రహాలని ఉంచుకొని పూజిస్తే ఆ విధంగా ఆయన భగవంతుడి ఆ భగవంతుడి యొక్క అంగాల మీద భగవంతుడి మీద ధ్యానం చేయడం అనేది మనకి సులభం అవుతుంది అనమాట ఆ ఎవరికైనా గాని ఉన్నత భక్తులకి ఆ కేవలము ఆ మందిరానికి వెళ్తేనే మనకు భక్తి వస్తుంది అనేది లేదు మనం ఇంట్లో అయినా మందిరం లాగా భగవంతుణ్ణి ఆ పూజించవచ్చు ఆరాధించవచ్చు కే కానీ మనం ఆ స్థాయికి వెళ్ళడానికి మనకి ఇంకా సమయం పడుతుంది అంటే ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి మందిరానికి వెళ్తే స్త్రీ విగ్రహాన్ని దర్శించుకోవచ్చు భక్తుల సాంగత్యం దొరుకుతుంది వాళ్ళ నుంచి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు ఇంకా ఆ మనం భగవంతుడి ప్రసాదాన్ని కూడా తీసుకోవచ్చు అనమాట ఆ మందిరానికి వెళ్తే మనము స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న భక్తులకి మందిరానికి వెళ్తే భక్తి పురోగతి అనేది చాలా తొందరగా వస్తుంది ఆ మందిరానికి దూరంగా ఉన్న వాళ్ళకి ఎందుకండి మందిరానికి వెళ్ళేది మన మనసులోనే భగవంతుడు ఉన్నాడు కదా అనుకుంటే వాళ్ళ పురోగతి అనేది చాలా స్లోగా ఉంటుంది మందిరానికి వెళ్ళిన వాళ్ళకి భక్తుల సాంగత్యంలో ఉన్న వాళ్ళకి ఆ వాళ్ళు భక్తిలో పురోగతి అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ఇంకొకటి శ్రవణము ద్వారానైనా దర్శనం ద్వారానైనా లేదా ధ్యానము ద్వారానైనాను వాంఛిత లక్ష్యమును మాత్రము శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య రూపమే దానియందు శూన్యత్వము లేదా నిరాకారత్వం అనేది ప్రశ్నయే లేదు మందిరమును దర్శించిన దర్శించు వాడైనను ధ్యాన పరిపరుడకు యోగి అయినను శ్రీమద్ భాగవతం మరియు భగవద్గీత వంటి శాస్త్రముల నుండి భగవద్ రూపమును గూర్చి శ్రవణము చేయువాడైనను సరి ఎల్లరకు భగవానుడు దివ్య ఆనందమును వసగును భక్తికి సంబంధించిన తొమ్మిది విధానములలో స్మరణము ఒకటి యోగులు ఆ స్మరణ విధానము నుండి లాభమును పొందగా భక్తి యోగులు శ్రవణ కీర్తనములను నుండి ప్రత్యేకంగా లాభమును పడ మనము ఆ భగవంతుణ్ణి దర్శించాలి అంటే కేవలము ఆ దర్శనం ద్వారా మనము ఆ భగవంతుణ్ణి చూసి మనము ధ్యానించాలి అంటే మనకు ప్రతిరోజు మందిరానికి వెళ్ళలేము కదండి అందుకని ఏం చేయాలి భగవంతుని మనసులో దర్శించాలి ఆయన రూపాన్ని ధ్యానించాలి అంటే అది కేవలం శ్రవ శ్రవణం ద్వారానే సాధ్యమవుతుంది అనమాట ఆ శ్రవణం లేకుండా మనము అంత ఫాస్ట్ గా భగవంతుడి మీద ఆ శ్రద్ధాశక్తులు మనము పెంపొందించుకోలేము ఇంకా ఇంత మనకి మంచిగా చెప్తుంటే మనము భగవంతుడి దివ్య రూపాన్ని మనము స్మరించకుండా శూన్యాన్ని మళ్ళీ నిరాకార ధ్యానించడం అనే ప్రశ్ననే లేదు అసలు ఆ విధంగా ఇంకా అదే విధానాన్ని పా పాటించే వాళ్ళకి వాళ్ళ సమయం వృధానే అవుతుందనమాట అయితే మందిరంలో వాడైతే మందిరానికి వెళ్ళి కూడా మనం భగవంతుణ్ణి దర్శించవచ్చు అది ధ్యానపరమైన యోగులు ఆ విధంగా దర్శించవచ్చు మనమేమో శ్రీమద్ భాగవతము మళ్ళీ భగవద్గీత శాస్త్రాల నుండి కూడా మనం భగవంతుణ్ణి గూర్చి శ్రవణం చేసి కూడా ఆయనని ఆయన రూపాన్ని మన మనసులో ఆ ముద్రించుకుని ధ్యానించవచ్చు అనమాట ఇప్పుడు ఈ మనకి వివరణ అంత చేస్తున్నాని వర్ణన భగవంతుడి యొక్క రూపాన్ని అసలు ఆ రూపం అలా ఉంటుందనే మనకు తెలియదు మనకు తెలిసింది ఏంటి అంటే ఆ టీవీ సీరియల్స్ సినిమాలో ఏ విధంగా భగవంతుడిని చూపిస్తారో అదే మనకు తెలిసింది అంటే మనకు శాస్త్ర జ్ఞానం లేదు ఆ శ్రీల ప్రభుపాదుల వారి దయవల్లన మనము ఇప్పుడు ఇవన్నీ చదువుకుంటున్నాం కాబట్టి చర్చిస్తున్నాం కాబట్టి అసలు భగవంతుడి రూపం ఎలా ఉంది అనేది గొప్ప భక్తులు చూసి మనకి అన్నమాట అది ఆ మనము ఇ వీటి లాభాన్ని పూర్తిగా పొందాలి ఈ భక్తి యోగ విధానంలో మనము ఆ తొందరగా ప్రోగ్రెస్ అవ్వాలన్నా ఆ పూర్తి లాభాన్ని పొందాలన్నా అది శ్రవణము కీర్తనం వలనే మందరగిరే పరివర్తనే

తదనంతరం యోగి భగవాని చతుర్భుజములపై ధ్యానమును నిలుపవలె ప్రకృతి యొక్క విధి వివిధ కార్యములను నియంత్రించు దేవతల సమస్త శక్తులను అవి ఆధారమై ఉన్నవి పిదప అతడు మందర పర్వతమును తిరుగాడుటచే మందర పర్వతము తిరుగాడుటచే మెరుగు పెట్టబడిన ఆభరణములను ధ్యానించవలెను అంతియే కాక వెయ్యి కొనలు కలిగి దేవదీప్యమానంగా ప్రకాశించు సుదర్శన చక్రమును మరియు దేవదేవుని కరకమలమున రాజహంసవలే గోచరించు శంఖమును కూడా యోగి తగిన రీతి ధారణ కావించవలను ఇప్పుడు మనకు భగవంతుడి యొక్క భుజాలని కూర్చి వర్ణిస్తున్నారనమాట ఆయన చతుర్భుజాలను గురించి ఆయన చతుర్భుజాల మీద కూడా మనము ధ్యానాన్ని నిలపాలి అది ఆ చతు మనకి ఏం చేస్తాయండి ఏ పని చేసినా మన ఆ చేతులు చేస్తాయనమాట ఆ చేతులకి ఆధారం ఏంటి భుజాలు అందుకని ఆయన ఈ లోకంలో చేసే అన్ని కార్యాలకి ఆ మళ్ళీ ఈ కార్యాలను ఆ చేయడానికి భగవంతుడు అసైన్ చేసిన ఆ దేవి దేవతలకు కూడా ఆధారమై ఉన్నాయన్నమాట ఈ చతుర్భుజాలనేది సమస్త శక్తులకు ఆధారం అందుకని ఆయన సమస్త శక్తులు కూడా వివిధ దేవతలకు ఇచ్చి వాళ్ళ ద్వారా సృష్టి కార్యాన్ని నడిపిస్తున్నారనమాట ఇంకొకటండి సమస్త శక్తులు దేవతలకు ఇస్తే భగవంతుడి దగ్గర లేవా అనుకోకూడదు ఎందుకంటే ఆయన భగవంతుడు సంపూర్ణం సంపూర్ణం నుంచి మనం మన చర్చించుకున్నాం కదా ఆధ్యాత్మిక లోగంలో ఏదైనా పూర్ణంగా ఉంటుంది అందులోంచి ఏదైనా తీసినా మళ్ళీ కలిపినా ఎప్పుడు పూర్ణమే ఒకటి తగ్గడం కానీ ఒకటి పెరగడం కానీ ఎప్పుడు ఉండదన్నమాట ఇంకా ఆయన మందర పర్వతం తిరుగుబాటుచే మెరుగు పెట్టబడిన ఆభరణాలంట ఆయన ఆభరణాలని ధ్యానించమన్నారు ఇంకా దేదీప్యమానంగా వెలిగిపోతున్న వెయ్యి కొనలు కలిగిన సుదర్శన చక్రం సుదర్శన చక్రానికి వెయ్యి కొనలు ఉంటాయంటండి ఆ సుదర్శన చక్రాన్ని మళ్ళీ ఎప్పుడు తెల్లని రాజహంస వలె మెరిసిపోయే శంఖాన్ని కూడా ధ్యానించమని చెప్తున్నారనమాట చతుర్భుజాలు మళ్ళీ ఆ భుజాలలో భగవంతుడు పట్టుకున్న వివిధ ఆయుధాలని ఇక్కడ మనకు వర్ణిస్తున్నారనమాట చట్ట భద్రతలకు సంబంధించిన అన్ని శాఖలు దేవదేవుని బాహువుల నుండియే ఉత్పన్న మగును విశ్వపు చట్ట భద్రతలు వివిధ దేవతలచే నిర్దేశింపబడును కానీ సంబంధించిన అన్ని శాఖలు దేవదేవుని బాహువుల నుండియే ఉత్పన్న మగును విశ్వపు చట్ట భద్రతలు వివిధ దేవలచే దేవతలచే నిషేధిం నిర్దేశింపబడును వారు శ్రీకృష్ణ భగవాన్ని బాహుల నుండియే ఉద్భవితురని ఇచ్చడు తెలుపబడినది దేవతలు ఒకవైపు దానవులు ఒకవైపు నిలిచి సముద్ర మంతనం కావించినప్పుడు మందరాచలము కవ్వముగా వాడబడిన కారణమున ఇచ ఆ పర్వతము పేర్కొనబడినది ఆ సమయమున భగవానుడు కూర్మావతారమున కూర్వా కూర్మావతారమునకు కవ్వమును కవ్వమునకు ఆధారమయ్యాను ఆ విధంగా మందరాచలము తిరుగు అడుటచే అతని ఆభరణములకు మెరుగు పెట్టబడిను అనగా భగవాను భుజకీర్తులు కంకణములు అప్పుడే మెరుగు పెట్టబడినవా అని అన్నట్ అన్నట్లుగా దేదీప్యమానముగాను తేజోమయముగాను ఉండును భగవాని హస్తమునందలి సుదర్శన చక్రమునకు వెయ్యి ఆకులు కలిగి ఉండును వాటితో ప్రతి ఆకు పైన యోగి ధ్యానమును నిలపవలను ఆ రీతిని అతడు భగవాను దివ్య దేహపు ప్రతి భాగమును ధ్యానించవలను ఇక్కడ ఏం చెప్తున్నారండి భగవంతుడి యొక్క దివ్య దేహం ఏ విధంగా ఉందో వర్ణిస్తున్నారనమాట ఆయన బాహువులు నుండే మొత్తం వివిధ దేవతలు కూడా జనించారు వివిధ దేవతలకి ఆ శక్తిని ఇచ్చింది ఆయన బాహువుల నుంచే వాళ్ళు ఉద్భవించారన్నమాట వివిధ దేవీ దేవతలు అందుకని ఇంకేం చెప్తున్నారండి ఇక్కడ దేవతలు ఒకవైపు దానవులు ఒకవైపు ఉండి ఏం చేశారండి మందర పర్వతాన్ని తీ మందర పర్వతాన్ని కవ్వంగా తీసుకొని ఆ ఆయన కూర్మావతారము మందర పర్వతానికి ఆధారం చేసుకొని ఉందన్నమాట ఆ విధంగా వాళ్ళు సముద్రాన్ని మదించారు మదించినప్పుడు ఆ ఆయన ఆభరణాలు వేసుకున్నారు కూర్మావతారం కూడా భగవంతుడే కాబట్టి అప్పుడు ఆయన ఆభరణాలు ఏమైనా ఆ మెరుగు పెట్టబడ్డాయ అంటే అది మెరుగు చేస్తారు కదండి బంగారు నగలని ఎందుకని చెప్తున్నారంటే ఆయన ఆభరణాలు ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి అనమాట మనకు ఏదైనా ఆభరణాలు తీసుకుంటే కొన్ని రోజులు షైనింగ్ ఉంటే తర్వాత షైనింగ్ పోతాయి కదా అలా కాదు భగవంతుడి ఆభరణాలు ఎప్పుడు దేదీప్యమానంగా వెలుగుతుంటే దాన్ని ఎలా పోల్చాలో తెలియక మన ఆచార్యులు ఇలా పోలుస్తున్నారనమాట నువ్వు మందర పర్వతాన్ని కి ఆధారంగా ఉన్నప్పుడు ఏమన్నా నీ నగల్ని మెరుగుపెట్టించుకున్నావా ఏంటి అంత దేదీప్యమానంగా మెరిసిపోతూ ఉన్నాయి అని భగవంతుడి యొక్క ఆభరణాల వెలుగుని మనకి వివరిస్తున్నారనమాట ఆయన పెట్టుకున్న భుజకీర్తనులు అంటే అవేంటి అండి అరవంకిలు మళ్ళీ కంకణాలు అవన్నీ కూడా ఎంతో దీప్యమానంగా ఉన్నాయి మనం ఎప్పుడు సుదర్శన చక్రం అని వినడమే కానీ దానికి వెయ్యి కొనలు ఉంటాయని కూడా మనకి తెలియదు అనమాట ఆ విధంగా ఉన్నది సుదర్శన చక్రము మళ్ళీ శంఖాన్ని కూడా మనకి వివరిస్తూ ఉన్నారనమాట ఇంకా ఆయన దివ్య దేహము ప్రతి భాగాన్ని ధ్యానించాలి ఎందుకంటే మన్నిక అన్ని వివరించారు ఇంకా ఆయన అంగాలు మళ్ళీ ఆయన ఆభరణాలని కూడా ఆ విధంగా ఒక్కొక్కటి ధ్యానం చేస్తూ మనము డైలీ మార్నింగ్ చాంటింగ్ చేయాలన్నమాటో భగవతో దైతాం

భగవాని కౌమోదకి నామక గదపై యోగి ధ్యానమును నిలుపవలేదు దేవదేవునికి పరమ ప్రియుడకు ఆ గద శత్రువులకు దానవులను సంహరించుచు వారి రక్తముతే తలిసి ఉండును భగవాని మెడలోని పూలమాల పైనను యోగి ధ్యానము కావించవలెను చక్కగా ధూంకారం తుమ్మెదలతో అది పరివృత్తమై ఉండు దేవదేవుని కంఠములందలి మణిహారమును కూడా యోగి ధ్యానించవలను భగవత్ సేవ ఎందు సతమో నెలకొని ఉండు విశుద్ధ జీవుల స్వరూపముగా అది భావింపబడును ఇక్కడ భగవంతుడి యొక్క కౌమదికి గదని వివరిస్తున్నారండి ఆయన గద ఏం చేసింది ఆ శత్రువులని ఆ సంహరించింది అంటే ఎక్కువ ఎవరినండి అసురులని సంహరించింది అనమాట అంటే మనలో ఉన్న అసురులు ఎవరండి మనకు అసురులు అంటే ఆ భగవంతుడికి అసులు ఉన్నారు బయట కనిపిస్తున్నారు వాళ్ళందరినీ గదతోనే ఆయన ఆ సంహరించారు మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మదవాశ్చర్యాలనే శత్రువులని మనం కూడా భగవంతుడి యొక్క కౌమదికి గదని ధ్యానించడం వలన ఆ శత్రువులని కూడా భగవంతుడు ఆ సంహరించడానికి మనకి శక్తినిస్తాడు లేకపోతే భగవంతుడే స్వయంగా సంహరిస్తాడు భగవంతుడి మెడలోని పూలమాలని ఆ మనము ధ్యానం చేస్తే మనలో మనకి తెలుస్తుంది అనమాట భగవంతుడి పూలమాలల్లోని యొక్క సుగంధము ఆ మళ్ళీ ఆ తుమ్మెదల మీ ఆ పూలమాల మీద వాలే ఆ తుమ్మెదల యొక్క జూమ్కారాన్ని వినొచ్చు మళ్ళీ ఆ పూలమాలని చూస్తే భగవంతుడు ఆ పూలమాల ఎంత సౌందర్యాన్ని చూస్తే ఇంకా మనకి బయట ఉన్న ఏ భౌతికమైన వస్తువుల యొక్క సౌందర్యం కూడా మనకి తక్కువగానే అనిపిస్తుంది అనమాట ఆయన ఆయన వేసుకున్న హారాన్ని చూసిన మళ్ళీ అవన్నీ ఏంటి అండి ఇప్పుడు ఆయన వేసుకున్న ప్రతి ఒక్కటి కూడా మనకి ఏం చెప్తున్నారంటే అవి అన్నీ కూడా భగవత్ సేవ ఎందు సతతము నెలకొని ఉండు విశుద్ధ జీవుల స్వరూపముగా భావింపబడును అవన్నీ కూడా భగవంతుడు ఒకప్పుడు జీవులే వాళ్ళు ఆ భగవంతుడి యొక్క సేవతోని భగవంతుడిని ప్రసన్నం చేసుకొని ఆ విధంగా ఎప్పుడు భగవంతుడికి దగ్గరగా అవి ఉన్నాయన్నమాట అవి కూడా ఆ భక్తులే వాటికి ఆ స్థానాన్ని ఇచ్చింది భగవంతుడే అని భగ భక్తుల యొక్క స్వరూపంగా విశుద్ధ జీవుల స్వరూపంగా వాటిని మనం భావించాలి అని చెప్తున్నారు అనమాట భగవాని దేదీప్య దివ్య దేహపు అంగములను యోగి దారణము కావింపవలెను జీవులు సహజ స్థితి ఏమిటో అవధం అవగతము కావ కావలేనని ఇచ్చట తెలుపబడినది జీవులు రెండు రకములుగా నుండు అని పేర్కొనబడినది అవి ఒకటి అదాతి అని పిలవబడును ఒక ఒక రకము వారు భగవల్లీల అవగాహనకు విముఖముగా నుండురు అటువంటి వారికి భగవానుడు భయంకరమగు గదను చేవుని గోచరించును దాన సంహారము వలన కలిగిన రక్తపు మరకలతో ఆ గద తడిసి ఉండు నిజమునకు దానవులు కూడా భగవానుడి సంతానమే భగవద్గీత ఎందు తెలుపబడినట్లు సకల జీవజాతుల జాతులు శ్రీకృష్ణ భగవాన్ని సంతానమే అయినను వారు రెండు తరగతులుగా నుండి రెండు విభిన్న మార్గములలో వర్తించుతున్నారు మెడయందలి వక్షస్థలము పైనే మణులను మరియు ముత్యములను మనుజుడు రక్షించుకొని రీతిగా విశుద్ధులకు జీవులను భగవంతుడు భగవానుడు తన ఎడ ఎందు నిలుపుకొను తన మెడ ఎందు నిలుపుకొను అనగా విశుద్ధ కృష్ణ భక్తి భావన ఎందున్న జీవులు దేవదేవుని మెడయందలి మణులు పోగ పోలగా భగవల్లీల ఎడ విరోధంగా కలిగి దానవులు పతిత జీవుల రక్తముతో సదా తడిసి ఉండడి కథతే శిక్షించబడదు దానవుల దేహములను చిన్న భిన్నము కావించి వారి రక్తమును మదించుటకు ఉపయోగపడు కనుక తన గద యున్నచో భగవానుడు ప్రియుడు మట్టిని నీటిని కలియబెట్టి బురదగా మార్చినట్లు శు భగవాను శత్రువుల మృమ్మయ దేహములు ఆ దేవదేవుని గదచే చిన్నా భిన్న మగును ఆ విధంగా దానవుల రక్తముచే అది పంకిల మగుచుండును ఏం చెప్పారండి ఇంకా భగవంతుడి యొక్క ఆ ఒక వివిధ అంగాలని మనకి వివరిస్తూ ఉన్నారు కదా అయితే జీవులు రెండు రకాలుగా ఉంటారంట ఒకటి అరాతి అని పిలవబడును వాళ్ళు భగవంత్ లీలలకి విముఖంగా ఉంటారు వాళ్ళు ఎవరండి అసురులు అనమాట వాళ్ళు ఆ అలాంటి అసురులని అంటే ఎప్పుడు భగవంతుడి లీలకి నువ్వు విముఖంగా ఉంటావు అలాంటి విముఖంగా ఉంటే భగవంతుడు వాళ్ళని అంత శిక్షిస్తాడా విముఖంగా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి వాళ్ళు ఏం తప్పు చేశారు విముఖంగా ఉండడమా అనుకూలంగా ఇష్టం అని మనం అనుకోవచ్చు అనమాట ఎందుకంటే మన తెలివితేటలు అట్లా బాగా పనిచేస్తాయి అని ఏమనుకుంటా అంటే ఆ విధంగా మనము అనుకూలంగా లేకపోతే ఎప్పుడు నువ్వు భగవంతుడికి అనుకూలంగా లేకుండా ఆయన నామస్మరణ చెయ్యకుండా ఉంటామో మనము ఆ చూడండి చాలా మందిని భక్తులు వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది అసలు పక్కన వాళ్ళని బాధ పెట్టడానికి కూడా ఆలోచిస్తారనమాట భక్తులు అదే ఆ భక్తులను చూడండి వాళ్ళలో చాలా కల్మషాలు నిండి ఉంటాయి వాళ్ళ మనసు రాయిగా ఉంటుంది వాళ్ళు భౌతికమైన బంధాలతోని ఎక్కువ సంగత్వాన్ని కలిగి ఉండి ఆ వాళ్ళలో ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట మనలో ఉన్న ప్రతి మనిషిలో ఉండే వారు ఎక్కువగా ఉంటాయి ఆ హరిషద్వర్గాలు కామక్రోధ మదం ఆశ్చర్యాలు అందుకని వాళ్ళని అభక్తులని భక్తుడి భక్తుడు భగవంతుడు శిక్షిస్తాడు కానీ కేవలం తనను ధ్యానించలేదు అని అని మాత్రమే కాదనమాట ఇంకొకటి నిజమునకి దానవులు కూడా భగవంతుడి సంతానమే అయితే మరి వాళ్ళని ఎందుకు శిక్షిస్తాడంటే భగవంతుడు సంతానమే తల్లిదండ్రులు కూడా వాళ్ళ సంతానమైనా పిల్లలు ఏమైనా తప్పు చేస్తే ఏ విధంగా శిక్షిస్తారు ఫస్ట్ పనిష్మెంట్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు అదే విధంగా భగవంతుడు శిక్షిస్తాడు అంటే మరి వధిస్తే మళ్ళీ ఎలా దగ్గరికి తీసుకుంటారండి అంటే మన ఆత్మకి ఏమి వధించట్లే భగవంతుడు కేవలం శరీరాన్ని వధిస్తున్నారు అది తాత్కాలికమైన శిక్షే మళ్ళీ తర్వాత వాళ్ళని ఆయన దగ్గరనే ఉంచుకుంటారు ఆయనకు అలాంటి అసురులకు శిక్షణ ఇచ్చిన అసురులు చాలా మంది భగవద్ధామానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట ఆ విధంగా భగవంతుడు వాళ్ళని శిక్షించి సరిచేశారు ఆ విధంగా కౌమోదకి గద భగవంతుడి యొక్క ఆ భగవంతుడికి దూరంగా ఉండే అసులని శిక్షిస్తుంది ఇంకా ఆయన భక్తులనేమో ఆయన వక్షస్థలంలో ఉండే మణులలాగా ఆయన కంఠంలో ధరిస్తారనమాట అంటే భగవంతుడి దగ్గర ఉండే ప్రతి ఆ ఆభరణము ప్రతి వస్తువు కూడా ఏదో ఒక భక్తుడే అయి ఉంటాడు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట అభ ఆ భక్తులని శిక్షిస్తే భక్తులనేమో మణులగా మెడలో ధరిస్తూ ఉన్నారనమాట ఇంకా ఏ విధంగా నాస్తులు నాస్తికులు మృణ్మయ దేహం ఆ దేవదేవుని కలిచే చిన్న మగును ఆ విధంగా దానువుల రక్తం చే అది పర అది పంకిల మగుచుండును అంటే మన బుర్రలో మట్టి కలిసిపోయి ఉన్నవి రీతిగా నాస్తికులు ఉన్నారు అంటే ఏంటండి మనలో శుద్ధంగా ఉన్న మన నీరు మనం అనుకోండి అది శుద్ధంగా ఉంది దానికి మన ఆ అదేంటి అబద్ధపు అహంకారం మాయ అహంకారం ఆ అహంకారాన్ని తీసుకొని మనము జోడించినప్పుడు అది బురదగా అన్నమాట అలాంటి ఆ ఫాల్సి గోని తీసుకొచ్చిని మనము దానికి అంటిస్తున్నాను శుద్ధమైన దానికి అందుకని అది మొత్తం కూడా ఆ అశుద్ధం అయిపోతుంది అలాంటి అశుద్ధమైన జీవిని మళ్ళీ శుద్ధం చేయడానికి భగవంతుడు తన కౌముదికి గదతోనే వాళ్ళని వదిస్తారనమాట హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతే దమ్మ మాతాజీ yes krishna మాతాజీ సమర్జయంంటారా ఆ చేయండి మాతాజీ నాకు కనపడట్లేదు ఎస్ మాతాజీ మతజీ ఇవాళ మనము యోగి ఎక్కడెక్కడ ఏ విధంగా అయితే భగవంతుని ధ్యానం చేయాలి అనేది తెలుసుకున్నాము నిన్న మున్న మనమంతా వాళ్ళ పాద పద్మాలను ఏ విధంగా ధ్యానం చేయాలి పాద పద్మాలపై దృష్టిని పెట్టి ధ్యానం చేయాలి తెలుసుకున్నాము అదే విధంగా ఇంకా కపిల భగవానుడు చెప్తా ఉన్నాడు విష్ణుమూర్తి అంటే లక్ష్మీదేవి కటా అందరు ఏమనుకుంటారు అంటే లక్ష్మీదేవిని మాత్రమే మనం కటాక్షం తీసుకుందాము అనుకుంటారు కానీ లక్ష్మీదేవి ఎవరు సాక్షాత్ విశ్వ విష్ణుమూర్తి యొక్క భార్య ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో తప్పకుండా ఆయన భార్య వాళ్ళెంబడే వస్తుంది అంటే లక్ష్మీదేవి కటాక్షం మనకు కలుగుతుంది మనము విష్ణుమూర్తిని పూజించినప్పుడు అని తెలుసుకున్నాము అంటే వీళ్ళ బంధం కూడా చాలా పవిత్రమైనటువంటి బంధము అని తెలుసుకున్నాము అదే విధంగా భగవంతుడు భగవంతుని యొక్క దేహము ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక దేహము ఎందుకంటే ఆయన ఆది పురుషుడు అనంతుడు ఆది అని తెలుసుకున్నాము అంటే ఆయన యొక్క బంధం ఆధ్యాత్మికమైనటువంటిది ఆయన శరీరం ఆధ్యాత్మికమైనటువంటిది అని తెలుసుకున్నాము అయితే ఇంకా భగవంతుని యొక్క ఏ అంగాలలో మనం ధ్యానం చేయాలి అంటే ఆయన యొక్క తొడల గురించి కూడా అక్కడ కూడా ధ్యానం చేయాలి ఆయన వస్తువుల గురించి మళ్ళీ ఆయన ఐశ్వర్యాల గురించి దేవాది దేవుని ఐశ్వర్యాల గురించి కూడా చర్చించుకున్నాం అంటే ఎప్పుడు కూడా ఆయన పీతాంబ్రి వస్తువులు అంటే పసుపు రంగు వస్తువులనే ధరిస్తాడు నడుమికి వడ మొలతాడు కట్టుకొని ఉంటాడు అదే విధంగా ఆయన శక్తి కానివ్వండి యశస్సు కానివ్వండి జ్ఞానం కానివ్వండి వైరాగ్యం కానివ్వండి అందం కానివ్వండి కీర్తి కానివ్వండి ఎవ్వరికి ఉండదు కేవలం అవి భగవంతుని మాత్రమే సో భగవంతునితో ఎప్పుడు కూడా మనం ఎవ్వరిని పోల్చకూడదు ఎందుకంటే ఆయనకి సర్వైశ్వర్యాలు ఉన్నాయి మానవ మాత్రలు మనకి ఏదో ఒకటో రెండో ఉండొచ్చు కానీ భగవంతుడు మాత్రం ఐశ్వర్యాలు అన్ని ఉన్నాయో ఉండవు అని తెలుసు తెలుసుకున్నాము అందుకే యోగికి ఇంకా ఈ విధంగా ఉపదేశిస్తున్నాడు మీరిక్కడ భగవంతుని యొక్క రూపాన్ని మనము ధ్యానం చేయాలి అని ఇదే చెప్తూ మనం ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఇవాళ నేర్చుకున్నది ఏంటంటే శోకం మనకి శ్లోకం చాలా ఇంపార్టెంట్ మన శ్లోకం చేయడం వల్ల మన శోకం కూడా పోతుంది అంటే మనం నిత్యం ఏదైనా కానీ శ్లోకం భగవంతుని శ్లోకం చేస్తే చాలా మంచిది అని కూడా తెలుసుకున్నాము ఇంకా అదే కాకుండా ఇంకా భగవంతుని యొక్క వర్ణన ఇంకా భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు పట్టుబట్టలు పీతాంబ్రాలు ధరిస్తూ కౌస్తుభ ధరి ధరిస్తారు అదే విధంగా స్థానం కూడా చాలా ఇంపార్టెంట్ వక్షస్థలం కూడా పూజించాలి ధ్యానించాలి అని ఎందుకంటే అక్కడ వక్షస్థలం పైన స్త్రీ వాస్తవము మళ్ళీ కౌస్తుభం అని ధరించి ఉంటాడు భగవంతుడు అంటే అసలు అది ఎంత కళ్ళకింపుగా ఉంటుంది అంటే మనము ఆధ్యాత్మికంగా వైష్ణవ భక్తులు వర్ణన విని మనము ఆ భగవంతుని రూపాన్ని అవన్నీ మనం తలుసుకొని మనము ప్రేయర్ చేస్తే చాలా మంచిది కానీ ఈ టీవీలలో చూపించినట్టు మాత్రం ఉండదు భగవంతుడు అంత అతీతంగా ఆయన వర్ణన ఉంటుంది అని తెలుసుకున్నాము భగవంతుడే మూలము లౌకిక దృష్టితో మనం ఆయన ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక దృష్టితోనే చూడాలి ఆయనపై ఎలాంటి ఇంద్రియాలు కూడా ఆయనకి ఆయన ఎలాంటి ఇంద్రియాలతో ఏమైనా చేయొచ్చు మనలాగా కాదు ఎగ్జాంపుల్ కరుణోదక సాయి లైక్ ఆయన ఉచ్స నిశ్వాసల నుండే సృష్టి స్థితి లయ జరుగుతుంది సృష్టింపడం జరుగుతుంది లయించడం జరుగుతుంది అంటే భగవంతుని ఇంద్రియాలతో ఏమైనా చేయొచ్చు అనేసి ఏ ఇంద్రియాలతో ఏదైనా చేస్తాడు అని కూడా తెలుసుకున్నాము అంటే ఈ సందర్భంలో ఆయన యొక్క ఐశ్వర్యాలతో పాటు పదహారు వేల నూట ఎనిమిది భార్యలు భగవంతునికి ఉన్నాయంటే కేవలం అది ఆధ్యాత్మిక బంధమే శారీరక బంధం మాత్రం కాదు అదే తెలుసుకున్నాము దానికి ఎగ్జాంపుల్గా నెమిలి ఎగ్జాంపుల్ కూడా చెప్పినారు మాతజీ అదేవిధంగా భగవంతుని అర్థం చేసుకోవాలంటే మనకి అర్హత అనేది ఉండాలి చాలామంది నిరాకారవాదులకి చాలామంది శాస్త్రం తెలుసుకున్నా కానీ అజ్ఞానులకి భగవంతుణ్ణి వాళ్ళు కోరే కానీ అర్థం చేసుకునే అర్హత వాళ్ళకు ఉండదు అలా ఆయన అర్హత దేవాది దేవుణ్ణి మనం పూజించాలన్నా అర్చించాలన్నా ధ్యానం చేయాలన్నా ఆయన ధరికి చేరాలన్నా కానీ మనకి ఒక అర్హత అనేది ఉండాలి ఆ వాస్ట్ దృక్పథంతో మనం చూస్తేనే భగవంతుని అర్థం చేసుకోగలుగుతాము అందుకనే భగవంతుడు ఎప్పుడు కూడా అంటారు వైష్ణవులకి అంత ఇంపార్టెంట్ ఎందుకు ఇస్తామంటే వైష్ణవుల ద్వారానే మనము ఆ భగవంతుని చూడగలుగుతాము అని తెలుసుకున్నాము ఇంకా యోగి ఏం చెప్తున్నాడంటే భగవంతుని యొక్క వక్షస్థలంను కూడా మనం ధ్యానించాలి అప్పుడు అంటే అష్ అష్ట ఐశ్వర్యాలు కూడా వాళ్ళకి సిద్ధిస్తాయి అంతేకాకుండా లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి కౌష్టుక మణి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి అది చాలా మనం భగవంతుని ధ్యానం చేసేటప్పుడు వక్షస్థలాన్ని కూడా ధ్యానం చేయవచ్చు అని చెప్పారు కంఠస్థానాలు కూడా చాలా చాలా బాగా ఉంటుంది అని చెప్పాము చెప్పారు అదేవిధంగా ఎవరైతే ప్రథమ శ్రేణిలో ఇప్పుడిప్పుడు భక్తి జీవితం స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మందిరాలకు వెళ్ళి భగవంతుని చూసి భక్తి చేయడం వల్ల వాళ్ళు చాలా మంచి జరుగుతుంది అంటే తొందరగా వాళ్ళు భక్తి జీవితాన్ని ప్రారంభిస్త ప్రారంభించగలుగుతారని తెలుసుకున్నాము అది మళ్ళీ అదే కాకుండా శ్రవణము కీర్తనం వల్ల కూడా మనకి ఇది సాధ్యం భగవంతుని చేరే మార్గం చాలా సుగమం అవుతుంది మన ధ్యానం కూడా ఇంప్రూవ్ అవుతుంది అని తెలుసుకున్నాము అదే విధంగా పూలమాలలపై కూడా మనం ధ్యానం చేయాలి ఎందుకంటే భగవంతునికి చాలా దగ్గరగా ఉండేవి కాబట్టి అది కూడా పూలమాలలపై కూడా ధ్యానం చేయాలి అని తెలుసుకుందాము అయితే భగవంతుని యొక్క నగలు ఈ విధంగా మెరిసిపోవడానికి కారణం ఏంటంటే మందర పర్వతాన్ని వాళ్ళు చిలికినప్పుడు వచ్చినటువంటి వెలుతురుతో కాని అంటే ఇక్కడ ఆ వెలుతురుతో ఆయన యొక్క ఆభరణాలు అంత కాంతివంతంగా ఉన్నాయని ఒక ఉపమానాన్ని ఇక్కడ వి వివరించడం జరిగింది సో ఇదంతా చూస్తా ఉంటే భగవంతుడు ఎంత అందంగా ఉంటాడో ఇవాళ మాతాజీ చెప్తా ఉంటే అసలు అసలు ఊహాకి అందనంతగా ఊహించేసుకున్నాం మేము భగవంతుడు పూలమాలలు గాని మాలలు గాని హారాలు గాని కౌస్తుక బి అంటే ఎక్కడైనా బుక్ లో కౌస్తుబమణి మనీ గురించి ఉంటే కూడా చెప్పండి మాతాజీ అసలు ఎలా ఉంటుంది ఆ మనీ ఆయన వేసుకున్నప్పుడు దేవాది దేవుడు ఆ నెమలి పింఛం సో ఆయన పీతవర్ణం ఇవన్నిటిని కూడా ఇవాళ తెలుసుకున్నాము అంటే మన ధ్యానము యోగి ఆగి మనం ఎక్కడైతే చేస్తామో భగవంతుని యొక్క రూపాన్ని ధ్యానం చేయడం అనేది మో వివిధ అంగాల ద్వారా ధ్యానం చేయడం అనేది మనం ఇవాళ తెలుసుకున్నాము జీవులు రెండు రకాలుగా ఉన్నారు ఒకరు ఆరాధి అంటే విముఖ అంటే వాళ్ళు ఎప్పుడు విముఖాలుగా ఉంటారు అసురులు అయినా కూడా వాళ్ళు కూడా భగవంతుని యొక్క రూపమే అని తెలుసుకోవడం జరిగింది మాతజీ హరికృష్ణ